గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలోని కారంపూడి రోడ్డు వద్ద మాచర్ల రవాణా శాఖ అధికారి స్కూల్ బస్సుల తనిఖీలను చేపట్టారు. వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, బస్ కండిషన్, పిల్లలు ఎంతమంది ఉన్నారు అని పరిశీలించారు. అలుగుమల్లిపాడు వద్ద స్కూల్ బస్ ప్రమాదానికి గురైన సంఘటనతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు. బాచపల్లిలో నిన్న ఒక సంఘటన జరిగింది. ఒక స్కూల్ బస్సు పోయేటప్పుడు దారిలో కొంచెం గ్రావెల్ పోసినప్పుడు ఆ గ్రావెల్ కొంచెం ప్రయాణం ఉంది. కాబట్టి మట్టి ఉన్న మట్టి ఉండటంతో ఆ డ్రైవరు ఆ సైడ్ తీసుకునేటప్పుడు ఆ మట్టి కొంచెం దొరకడంతో ఆ బస్సు కొంచెం టైర్లు అప్పుడు ఆ బస్సు వాలిపోయింది. వాలిపోయిన ఆ పరిణామంలో పిల్లలకి కొంచెం ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. అంటే మామూలుగా అయితే పట్టుంటే పట్టించాల ప్రాణం ఉంది, అది వాళ్ళతో ప్రమాదం తగ్గింది. కొంచెం చిన్న స్వల్పంగా గీతలు పడ్డాయి, కొంతమందికి ఆ ప్రమాదం తప్పించుకున్నారు. అలాంటి దొరకకుండా కాబట్టి మేము కూడా బస్సులు కూడా స్కూల్ బస్సులు కూడా చెక్ చేసి కేసు రాయడం జరుగుతుంది. ఇంకా ప్రతి వీక్లీ కూడా చేస్తున్నాం. ఇలా దొరకకుండా డ్రైవర్ లైసెన్స్ కానీ అందులో కూడా డ్రైవర్ కూడా లైసెన్స్ కూడా 53 సంవత్సరాలు ఉందండి, అనుభవం ఉన్న వ్యక్తాను. కానీ అది జరగడం అనుకోకుండా జరగడం వచ్చి మనం యాక్సిడెంట్ విషయంలో ప్రాబ్లం ఏమైనా కొన్ని కూడా తప్పింది, లేకుంటే ప్రాబ్లం అయితే కొన్ని పిల్లలు కూడా ప్రమాదం అయినది. అలాంటి దొరకకుండా కాబట్టి బస్సు కూడా చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటూ పనులు చేస్తున్నాడు. ఈరోజు కూడా సెకండ్లో కూడా ఈరోజు పెద్ద బస్సును చెక్ చేసి నేను ఓవర్ ఉన్నా కానీ కూడా అవి కూడా కట్ చేసి రాసిన ఫోన్ చేసి వాళ్ళకి సజెషన్ ఇస్తున్నామండి, ఇట్లా చేయకూడదని చెప్పేసి కూడా అందరికి ఫోన్ చేస్తున్నాము. పసిపండ్లు కూడా వాళ్ళని కావాలని కౌన్సిల్ తీసుకుంటా ఈరోజు మాట్లాడుతున్నాము.